నేను అలా వెళ్ళొస్తానరా. ఎక్కడికి? దీనికి వెళ్ళొస్తానరా. ఎక్కడికో, ఇక్కడే ఉండు. రాత్రి అంతా అలాగే కూర్చొని ట్యాంక్ ఫుల్ అయ్యి పేలిపోయేలా ఉందిరని వెళ్ళు. ఇక్కడి నుంచి లేచి నువ్వు బయటికి వెళ్ళావో తల్లి వని కూడా చూడకుండా ఒక్క తన్ను తంతాను. ఓరి నా కొడకా, వాడే మేలు కదరా, బాత్రూమ్ కెళ్ళాలంటే అమ్మా రామ్మా అని అంటాడు, నువ్వు పోవే రావే అంటున్నావు, పోరా నా కొడకా. వదిలి వెళ్ళకమ్మా, భయంగా ఉందమ్మా. బయలో ఏం మాట్లాడుతున్నావో తెలియడం లేదమ్మా. ఎందుకే నువ్వు ఎక్కువ ఎఫెక్ట్ ఇచ్చి భయపడుతున్నావు? భయపడకండి, తప్పైతే క్షమించండి. అత్తయ్యా, ఇంటికి పెద్ద మీరే ఇలా భయపడిపోతే ఎలా చెప్పండి? రాఘవకు పట్టిన దెయ్యం వదిలించాలంటే తనని ఏదైనా దర్గాకు తీసుకెళ్ళాలి. రండి వెళదాం. నూరు మాత్రం ఎదులుతుంది, సౌండ్ ఏదే కొంత పోయిందా? ఆగవని పిలవండి అన్నాను. ఎవరు? నేనా? అవ్వా నువ్వే. అవ్వా రాఘవా, గట్టిగా రాఘవా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగానా పడు రాఘవా. ఏంటమ్మా ఇక్కడి నుంచి ఉన్నావేంటి? అమ్మా నేను ఒక్కడనే ఉంటే నాకు భయం వేస్తుందని తెలుసు కదమ్మా, ఎందుకమ్మా నన్ను ఒక్కడనే వదిలిపెట్టి వచ్చేసావు? వీడికి భయం అంట. అదే అన్నయ్యకి మూతి వంకరపోయింది, చేతులు పైకి వెళ్ళిపోయాయి, విభూతితోటి నామాలు పెట్టుకున్నానేంటి? నువ్వు అలా పెట్టుకున్నావేంటమ్మా? అదా నేను మీ అన్నయ్య, దేన్నో చూసి భయపడ్డాడు. దేని చూసి భయపడ్డాడమ్మా? దేని చూసి భయపడ్డాడమ్మా చెప్పమ్మా. చూడు బాబు, ఏం లేదు, మీ అన్నయ్యకి ఒంట్లో అదోలా ఉందంట, అందుకే దర్గాకి తీసుకెళ్లి ఉఫ్ అని మంత్రించి తీసుకొద్దామని. నువ్వు కూడా వస్తావా బాబు? నేను వస్తానమ్మా, నాకెందుకునో ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయమ్మా. ఎవరు 10 మంది కలిసి కొట్టినట్టుగా ఉందమ్మా. 10 మంది కలిసి కొట్టినట్టుందంటే వీడి చేత కొట్టించుకున్నది మానం. వస్తావు బాబు? నడు ముందు పద బాబు, ముందు నడు బాబు, నడి నడు నడు. అమ్మా జాగ్రత్త.